హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో జియో కాలర్ ట్యూన్ని ఏ విధంగా డియాక్టివేట్ చేసుకోవాలి, అంటే జియో కాలర్ ట్యూన్ రాకుండా మన నెంబర్పై ఏ విధంగా దాన్ని ఆఫ్ చేయాలనే విషయాన్ని కంప్లీట్గా చూద్దాం. దానికోసం మీ మొబైల్లో ఉన్న మెసేజింగ్ అనే యాప్ని, అంటే మీరు మెసేజ్లు సెండ్ చేస్తారో చూసారా, ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక న్యూ మెసేజ్ అనేది సెండ్ చేసుకోవాలి. దానికి 5678 9 అనే నెంబర్కి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్తో జే అండ్ టీ అని టైప్ చేసిన తర్వాత మీరు ఏ జియో నెంబర్కి కాలర్ ట్యూన్ డియాక్టివేట్ చేయాలనుకున్నారో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత మెసేజ్ అనేది సెండ్ చేసుకోవాలి 5678 9 నెంబర్కి. ఈ విధంగా సెండ్ చేస్తే మనకు కొంత సెకండ్స్ టైం పట్టింది అనమాట మెసేజ్ అనేది రిసీవ్ కావడానికి 5678 9కి. అట్లా మెసేజ్ రిసీవ్ అయిన తర్వాత మనకు ఒక రిప్లై మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా వెయిట్ చేయండి. ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బాలీవుడ్, సెకండ్ రీజినల్, 3 ఇంటర్నేషనల్, 4 డియాక్టివేట్ జియో ట్యూన్స్ అని రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఏం చేయాలంటే రిప్లైగా 4 బటన్పై ప్రెస్ చేసిన తర్వాత మెసేజ్ అనేది సెండ్ చేయాలి. మళ్ళీ 4 బటన్పై ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా ఒక మెసేజ్ అని రావడం జరుగుతుంది. యూ హ్యావ్ రిసీవ్ జియో రిక్వెస్ట్ డియాక్టివేట్ జియో ట్యూన్స్ అనేది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ విధంగా చేసిన తర్వాత విత్ ప్లీజ్ రిప్లై ఎస్ఎంఎస్ విత్ 1 అని ఉంటుంది. 1 బటన్పై ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా చేస్తే మనకు సెండింగ్ అనేది అయిపోతుంది. సెండింగ్ అయిపోయిన తర్వాత మనకు మెసేజ్ అని రావడం జరుగుతుంది, కన్ఫర్మ్ అయినట్టు జియో కలర్ ట్యూన్ అనేది డియాక్టివేట్ అయిపోయినట్టు మన అకౌంట్తో. ఈ విధంగా మనం జియో కలర్ ట్యూన్